हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सौजी व्लॉग्स। एला उन्नारब्बा अंदरू? नेनैते चाला बागुन्नानु। मीरु कूडा आ एडुकोंडल वेंकन्न स्वामी दयतो चाला बागुंडालनि कोरुकुंटुन्नानु। ई रोजु व्लॉग एंटंटे मेमु टेर्रस गार्डन पैना कोन्नि मोक्कलु पेंचुदामनि चेप्पि इक्कड नर्सरीकैते वच्चेसामु। इंका इंटि दग्गर स्टार्ट अय्यामु फुल् वर्षमु। एलागो इंटि नुंचि स्टार्ट अय्यामु, इंका वर्षं पडुतुंदनि चेप्पि वेनक्कि तिरिगि वेळ्ळिते मोक्कलु तीसुकोकुंडा बागुंडदनि चेप्पि इंका मेमैते इक्कड मोक्कलु तीसुकुन्नामु। आ वर्षंलोने इंका अन्नि मोक्कल्लो इंका एंचुकुन्नामु एदि टेर्रस गार्डन पैकि बागुंटायनि चेप्पि। చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ కొన్ని రేర్ ప్లాంట్స్ని తీసుకున్నాము. ఇక్కడ చూడండి, అన్ని వాటిల్లో సెలెక్ట్ చేసి కొన్ని రేర్ ప్లాంట్స్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ ఉండే మొక్కలను అన్నింటినీ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా ఫ్రెండ్స్? అన్నింటినీ తీసుకొని వెళ్ళి పెంచుకుందాం అనిపిస్తుంది, కానీ మన టెర్రస్ పైన అంత ప్లేస్ లేదు కదా. ఇంకా మనము వాటిని మెయింటైన్ కూడా చేయలేము. ఇంకా మొక్కల్ని తీసుకొని ఇంటికి వచ్చి అయితే ఇక్కడ నాటుతున్నాము. ఇంకా చెట్లు నాటడానికి కావాల్సిన కుండీలు, దానికి కావాల్సిన మట్టి, ఎరువు మొత్తం అక్కడే తీసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి, ఇదైతే చాలా ఫ్లవర్స్ పూస్తుంది పెద్దదైనాక, అందుకే ఆ ఫ్లవర్స్ ఉండే దాన్ని తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మూట మొత్తం కట్ చేసి కుండీలో నింపి చెట్లు అయితే నాటుతున్నాము. ఇంకా ఈ పైన ఉంది కదా, ఆ పైన వాటికి హ్యాంగింగ్స్ లాగా ఉండేవి చిన్న కుండీలను తీసుకున్నాము. ఇక్కడ ఉండేటివి వాటిలో కూడా చిన్న ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, మేము తెచ్చింది లెమన్ గ్రాస్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. లెమన్ గ్రాస్ టీ తాగితే హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని లెమన్ గ్రాస్ది కూడా తీసుకున్నాను. ఇక్కడ సెంటు జాజులు, కొన్ని రేర్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. సడన్గా ఈ టెర్రస్ ప్లాన్ ఏంటి అనుకుంటున్నారా? ఏమి లేదండి, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ కదా, ఇంకా ఎవరైనా ఇంటికి వస్తే ప్లేస్ సరిపోదని చెప్పి ఇంకా పైన మనకే ఉండాలని చెప్పి ఇలా మినీ టెర్రస్ గార్డెన్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అంటే మీరు టెర్రస్ గార్డెన్ అనుకోండి, టెంట్ హౌస్ అనుకోండి, పెంట్ హౌస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ మనకంటూ ఒక ఓన్ ప్లేస్ అనేది ఉండాలి మన ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేసుకోవడానికి. దాంతోపాటు ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా ఉండాలి కదా. మనకి ప్లాంట్స్ అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి, నెగిటివ్ వైబ్రేషన్ని అవాయిడ్ చేసి పాజిటివ్ని పెంచుతుంది కదా, అందుకని ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇంకా మట్టి కుండలో హ్యాంగింగ్స్కి నాటాము. ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది కదా, నేచర్ అంటే అంతే అండి, చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మేము తెచ్చిన ప్లాంట్స్ అన్నీ నాటేసాము. ఇక్కడ చూడండి, అక్కడక్కడ పెట్టేసాము. ప్రెజెంట్ అయితే కొన్నే తెచ్చుకున్నాము, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయ్యే కుదిరికి కొన్ని మొక్కలు అయితే సెట్ అవుతాయా లేదా అని చెప్పి కొన్ని మాత్రమే తెచ్చుకున్నాము. సెట్ అయితే ఇంకొన్ని తెచ్చుకుంటాము. ఇప్పుడు నైట్ అవుట్ చూడండి, మన టెర్రస్ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ లైట్స్ వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నామండి. ఇంకా అయితే ఇక్కడ టెర్రస్ గార్డెన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ చేద్దామని చెప్పి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాము. అందులో ఆ రోజు ఏకాదశి, మంచి రోజు అని చెప్పి చేస్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టెర్రస్ గార్డెన్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి. అందులో మన సబ్స్క్రైబర్ ఒకరు బర్త్డే వీడియోస్లో పాపకి టెర్రస్ గార్డెన్ పనిచేసాం కదా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, ఒకసారి మీ టెర్రస్ గార్డెన్ చూపించండి అక్క, వీడియో చేయండి, చాలా బాగుంటుందని చెప్పి. నేను కూడా అందుకే ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నామో కొంచెం పార్ట్స్ వీడియో తీసి పెట్టాను, బట్ అప్లోడ్ చేయడానికి టైం అయితే కుదరలేదు నాకు. అందుకే ఇంకా అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంకా మొత్తము ఈరోజు కూర్చొని మొత్తం అయితే ఈ వీడియోని సెట్ చేశాను.
టెర్రస్ గార్డెన్లో బార్బిక్యూ నేషన్ ఒక వీడియో చేశాను కదా ఫ్రెండ్స్, ఆ వీడియోలో కూడా చాలామంది చెప్పారు మీ టెర్రస్ గార్డెన్ చాలా బాగుంది అక్క సింపుల్గా అని చెప్పి. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్కి. మీ సపోర్ట్ ఆ దేవుడి దయ ఉంటే చాలు ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్ ఎన్నో తీస్తాను. ఇప్పుడైతే మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయినాక ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంకా టెర్రస్ గార్డెన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చొని ఇంకా మేము కబుర్లు చెప్పుకోవాల్సిందే. బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా కూర్చొని. ఇంకా మాకైతే ఒక ప్రైవేట్ ప్లేస్ అనేది దొరికింది. ఇంట్లో అయితే ఇంకా మా హౌస్ చూసారు కదా ఫ్రెండ్స్, 1BHK హౌస్ ఇంకా కంజెస్టెడ్గా ఉంటుంది అందరూ ఒక చోట ఉన్నప్పుడు. ఇంకా పైకి వచ్చి ఇలా సరదాగా అయితే కబుర్లు చెప్పుకోవచ్చు. ఇంకా నాకు కూడా వీడియోస్ తీసుకోవడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది అని చెప్పుకోవాలి. ఇంకా వాళ్ళంతా మాట్లాడుకుంటుంటే ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇంకా నైట్ లైఫ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా రేకుల షెడ్ కంప్లీట్ అయిపోయింది, ఒక టెర్రస్ పెంట్ హౌస్ లాగా అని చెప్పి. ఇంకా చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాము, ఒక బర్గరు యాపిల్ పిజ్జా జ్యూస్ తెచ్చుకొని ఇంకా అందరూ అయితే ప్రశాంతంగా తినేసి ఇంకా పడుతున్నాము ఆడే. ఇంకా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేసాము. లేసిన తర్వాత ఇంకా మా ఆయన గ్రీన్ మ్యాట్స్ ఆర్డర్ ఇచ్చాడు ఆన్లైన్లో. ఇంకా వాటిని అయితే ఇక్కడ లోపల అంటే ఆ టెంట్ హౌస్ లోపల సెట్ చేస్తున్నాడు. ఇంకా వాటిని అంతా కట్ చేసి నీట్గా కార్నర్స్లో అంతా చాలా టైం టేకింగ్ ఫ్రెండ్స్, 2 డేస్ పట్టింది అవంతా సెట్ చేయడానికి. అంటే ఎవరు హెల్ప్ లేదు కదా, మనమే ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఓపిక్గా అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఆల్రెడీ నేను చెట్లు చూపిస్తున్నా, టేబుల్ రోజు చూడండి ఎంత విరబోసిందో, చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడ ఒక పక్క మేమైతే చేసుకున్నాము, ఇక్కడ పాప ఒక పక్క చూడండి విసిగిస్తూ ఉంది. మా ఆయన ఇంకా మా మధ్య ఇక్కడ సెట్ చేస్తున్నారు మొత్తము ఆ గ్రీన్ మ్యాట్స్ని. నేనైతే ఇంకా మీకు చూపించాలని చెప్పి ఇంకా ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా నాకైతే కటింగ్లో కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా ఇక్కడ మా పాప చూడండి, తనకి ఇంకా ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంటు, అటుపక్క ఇటుపక్క అటుపక్క తిరుగుతూనే ఉంది. ఆ గ్రీన్ మ్యాట్స్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలకు కూడా ఎలాంటి దెబ్బలు కూడా తగలవు, అందుకే మేము ఫ్రీగా వదిలేసాము ఆడుకొని అని చెప్పి. ఇంకా తను కూడా ఆడుకుంటూ అవి లాగుతూ ఇవి లాగుతూ ఉంది. మోస్ట్లీ ఇది పాప బర్త్డే కోసమే ఇంత త్వరగా రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే బయట ఎక్కడో రెస్టారెంట్లో చేసి ఎందుకు ఈ కోవిడ్ టైంలో ఇంట్లోనే తక్కువ మెంబర్స్తోనే చేసుకుందామని చెప్పి ఆల్మోస్ట్ టెర్రస్ పైనే ఒక పెంట్ హౌస్ లాగా చేస్తున్నాము. ఇంకా పాప బర్త్డే మొత్తం రెడీ అయిపోతుంది. ఇక్కడ ఈ మ్యాట్స్ని ప్రాపర్గా సెట్ చేసుకొని కట్ చేసుకొని అరేంజ్ చేసుకోవడమే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇంకా పాపకి 11th మంత్ బర్త్డే ఫోటోషూట్, ఎలాగో టెర్రస్ గార్డెన్ మొత్తం మనకి రెడీ అయిపోయింది కదా, ఇంకా వేరే థీమ్తో ఎందుకు చేయాలి, టెర్రస్ గార్డెన్ థీమ్లోనే సెట్ చేసేద్దామని చెప్పి ఒక క్రియేటివ్ ఐడియా అయితే వచ్చింది. పాపకి ఎల్లో ఫ్రాక్ ఉంది ఆల్రెడీ కొత్తది. ఇంకా ఇంట్లో లెమన్స్ అయితే ఉన్నాయి, ఇంకా వారితోనే ఇంకా టెర్రస్ గార్డెన్ పైన చేసేద్దాము. ఆపోజిట్ కలర్ కదా, బ్రైట్ కలర్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇంకా మొత్తం ఎల్లోగా ఉండేవి మొత్తం పట్టుకొని వచ్చేసాము మిద్ది పైకి. ఇంకా చూడండి ఇంకా మాకు లెమన్స్ అంతా ఇస్తుంది. ఇంకా వీటికైతే మ్యాట్స్ తెప్పించాం ఫ్రెండ్స్, వర్షం పడితే ఇంకా తడవకుండా ఉండడానికి మ్యాట్స్ అయితే తెప్పించాము. ఇవి వర్షం పడినా కూడా లోపలికి వాటర్ అనేది రాదు, ఇంకా ఈజీగా ఒక 10 to 15 మెంబర్స్ కూడా లోపల పడుకోవచ్చు. ఇక్కడ ఈ కర్టన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చి బాంబో వెదర్తో చేసినవి. మనకి వర్షం పడినా కూడా పైన ఒక క్లాత్ ఉంది, లోపల బాంబో వెదర్ ఉంది కదా, దానివల్ల తడవకుండా అయితే ఉంటాము. లోపల ఉన్నా కూడా పడుకోన్నా కూడా వర్షం పడినా ఇన్ కేస్ తడవకుండా అయితే ఉంటాము. అందులో ఇవి అడ్జస్టబుల్, పైన కిందకి లాక్కోవచ్చు. మనకి వెలుతురు కావాలంటే వెలుతురు, లేకపోతే క్లోజ్గా ఉండాలనుకుంటే క్లోజ్. నైట్ టైంలో మనకి ఆల్మోస్ట్ క్లోజ్గా ఉండాలి కదా, ఎర్లీ మనం 4 కంతా తెల్లవారిపోతుంది, అప్పుడు మనకి డిస్టర్బ్గా అవుతుంది కదా నిద్ర, అందుకని క్లోజ్ చేసుకోవాలన్నా నైట్ టైంలో క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా దాన్ని ఫోల్డ్ చేసేయచ్చు ఫ్రెండ్స్ ఆ రేకులకి. ఇలా అయితే ఒకటి ఓపెన్లో పెట్టాము, అంటే మనకి లోపలికి వెళ్ళడానికి రావడానికి ఒకటి ఓపెన్గా అయితే పెట్టాము ప్రెజెంట్ అయితే. పాప బర్త్డే వీడియోలో అడిగారు ఫ్రెండ్స్ ఈ బల్బ్స్ అన్నీ ఎక్కడ కొన్నారు అని చెప్పి. ఇది మేము అమెజాన్లో అయితే కొన్నాము, ఈ బల్బ్స్ అన్నీ ఆర్డర్ పెట్టాము. ఆ పైన తాడు లాగా వచ్చింది కదా, అదే దీనికి అట్రాక్టివ్. టెర్రస్ గార్డెన్కి ఇలాంటి టైపు బల్బ్సే కావాలని చెప్పి మరి మేము ఈ వెతికి వెతికి తీసుకున్నాము.
ఇదొచ్చి పాప బర్త్డే బ్యానర్ ఫోటో బాగుందని చెప్పి అలానే వదిలేసాము ఈ పెంట్ హౌస్ కి పెద్దగా ఏం ఖర్చు పెట్టలేదు ఫ్రెండ్స్ స్మాల్ బడ్జెట్ తోనే కంప్లీట్ అయిపోయింది అంటే మన ఫ్యామిలీ కోసం ఇలా ఒక టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటిది కట్టుకోవాలి ఈ పెంట్ హౌస్ మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై బై